I was just walking on the roads, and one guy just, they were going and they hit me. Till that time, I thought it was safe only, but it's not at all. It's not. నేను కొన్ని రోజుల క్రితం ఇలానే కొన్ని ప్రాబ్లమ్స్ అనే హైదరాబాద్ వచ్చాను. అయితే నేను ఒక జాగాలోకి వెళ్ళాను, అక్కడ పని ఉందని వెళ్తే అక్కడ కొంచెము బాగాలేకుండే. అక్కడ జరిగే పని ఏంది, అమ్మాయిలతో తప్పు చేపిస్తా పనులు అలాంటివి. అయితే నేను అక్కడ నుంచి వెళ్ళాను, బయట పడాను. అదే విషయం సమయంలో నాకు పారస్ కుమావత్ తన నాకు పరిచయం అయ్యాడు. అయితే తన నా గురించి నేను తనకు అంతా చెప్పాను. చెప్తే తను నన్ను అర్థం చేసి తనే వచ్చి నా ఫ్యామిలీలో పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అయితే బాబు పుట్టిన తర్వాత నాకు తెలిసింది మా భర్తకు ఆల్రెడీ చిన్నప్పుడు మ్యారేజ్ అయిందని. భర్త నా బాబు 6 మంత్స్ ఉన్నప్పటి నుంచి నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసిండు. ఆఖరికి నేను అలా నేను ఎంత చేసినా తను భరించాను. నేను చేస్తే ఆఖరికి తను ఇంత దిగజారిండు నన్ను పిల్లల్ని సంపేయాలని. ఇంట్లో గ్యాస్ లీక్ చేయడం, పిల్లల్ని స్లాబ్ మీద తీసుకెళ్ళి ఎత్తేస్తా, చేయకపోతే నన్ను పట్టుకొని కొరకనికి ప్రయత్నించాం, పిల్లల్ని కొరకనికి ప్రయత్నించాం, ఇలా చేస్తాడు. ఎంతగానో సాధించి ఆపాను నేను. అన్నీ ట్రై చేస్తాడు, ఎలా తన ఫ్యామిలీ సపోర్ట్ పెరుగుతా పోయింది తనకు, అలా తను మమ్మల్ని వదిలిపెట్టాలని. దెర్ ఇస్ నో తెలంగాణ విమెన్స్ కమిషన్ రైట్ నౌ. దే డిడ్ంట్ బాదర్ టు హ్యావ్ ఎ న్యూ కమిషన్. ఫర్ పాస్ట్ 1-1.5 ఇయర్ దెర్ ఇస్ నో కమిషన్. In 8 years, the previous chairperson had handled only one case. When I came here, I was totally shocked to see the condition here. It was almost like a kitty party is happening. Hardly there was any staff. The phones were not working. The internet was not working. There was no systems. And I saw complainants coming. But their cases were registered. And then after 7 months, 8 months, they were told that, look, we cannot handle your case. So I think it was a complete black hole where cases came. But there was no resolution that was actually happening. Mahila commission ki velle case lanni police department nunchi ledha judiciary department nunchi ledha organization nunchi ngo nunchi poyetive untayi. ఒక కామన్ ఉమెన్, నాకు ఈ సమస్య జరిగింది, నాకు ఒక కమిషన్ ఉంది, నేను ఆ కమిషన్లో వెళ్ళి చెప్పుకుంటే నాకు న్యాయం జరుగుతుంది, ఆ కమిషన్ మా కోసం ఏర్పాటు చేశారు, ఆ కమిషన్ మాదే అన్న ఒక ఇది ప్రభుత్వం తీసుకుపోలేదు, మహిళా కమిషన్ తీసుకొని పోలేదు, అది విఫలమైంది అని మనం చెప్పుకోవాలి తప్పదు. అంటే నాకు ఈ రాష్ట్రంలో విమెన్ అక్కర్లేదు, ఈ రాష్ట్రంలో నేను విమెన్ రైట్స్కి సంబంధించి ఏమీ చెయ్యను, పిల్లలకి సంబంధించి నేను ఏమీ చెయ్యను. పోనీ దీన్ని ఏమన్నా మెయిన్ స్ట్రీమ్ చేసావంటే మెయిన్ స్ట్రీమ్లో కూడా ఏమీ చెయ్యను. అది ఏదైతే ఉందో అది రొటీన్గా నడిస్తే నడుస్తుంది, లేకపోతే నడవదు. మీ చావు మీరు చావండి, అది గవర్నమెంట్ యొక్క కాన్సెప్చువల్ క్లారిటీ. సో మనము ఇప్పుడు అందరం కలిసి మహిళా కమిషన్ అపాయింట్ చేయాలని మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి, క్యాంపెయిన్ చేస్తున్నాం కాబట్టి, అల్టిమేట్గా మనం అడగాల్సింది ఏంటంటే పొలిటికల్లో ఉన్న వాళ్ళని కాకుండా నాన్ పొలిటికల్ పర్సన్స్ని, వెల్ నోటెడ్ పర్సన్స్ని, కమిటెడ్ పర్సన్స్ని చైర్పర్సన్గా మెంబర్స్గా అపాయింట్ చేయాలి. ఇన్ సచ్ కండిషన్స్ వీ జస్ట్ డోంట్ నీడ్ విమెన్ కమిషన్స్, వీ నీడ్ యాక్టివ్ విమెన్ కమిషన్స్, వీ నీడ్ యాక్టివ్ పీపుల్ టు హెడ్ దీస్ విమెన్ కమిషన్స్ అండ్ వీ నీడ్ విమెన్ కమిషన్స్. యూ మే రైట్ మీ డౌన్ ఇన్ హిస్టరీ విత్ యువర్ బిటర్ ట్విస్టెడ్ లైస్. You may trod me in the very dirt, but still, like dust, I'll rise. Did you want to see me broken? Bowed head and lowered eyes, shoulders falling down like teardrops, weakened by my soulful cries? You may shoot me with your words. You may cut me with your eyes. You may kill me with your hatefulness. But still, like air, I'll rise.